ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ వాయిస్ ఆఫ్ వినయ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పబోయేటటువంటి విషయం ఏంటంటే మనిషి ఏ విషయాన్ని చెప్పగలగడానికి అర్హత కలిగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం ఒక దూరమైనటువంటి ఒక ప్రాంతానికి అలా వచ్చాం మరి ఆ ప్రాంతంలో ఒక విషయాన్ని ఒక సన్నివేశాన్ని ఒకదాన్ని మనం చిత్రీకరించుకుందాం అని చెప్పి ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మహాభారతంలో ఒక ఘట్టం ఒకటి ఉంది అది మన జీవన విధానానికి చాలా దగ్గరగా ఉంటుంది ఎక్కడంటే ఒకనొక సందర్భంలో మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కర్ణుడు అర్జునుడు ఎదురెదురుగా యుద్ధం చేయడానికి సరిగ్గా సిద్ధపడుతూ ఉంటారు ఆ సందర్భంలో ఏం జరిగింది కర్ణుడి యొక్క రథం ఒక శాప కారణంగా అది భూమి లోపల కూరుకుపోయింది అయితే కర్ణుడి యొక్క రథచక్రం మొత్తం భూమి లోపల కూరుకుపోతే కర్ణుడు ఇంకా ఆ రథాన్ని దిగి ఆ చక్రాన్ని ఇలా పట్టుకొని పైకెత్తుతూ ఉన్నాడు ఆ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు పక్కనే ఉంటారు అంటారు అర్జున ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బాణం వేసి ఆ కర్ణుడిని చంపు అంటారు వెంటనే అర్జునుడు ఒక మంచి అర్ధచంద్రాకారంతో కూడుకున్నటువంటి ఒక ధనస్సును తీసి ఆ బాణంలో సంధించి సరిగ్గా కర్ణుడిపైకి గురి పెడుతున్నటువంటి సందర్భంలో కర్ణుడు ఒక మాట అంటాడు అర్జున నువ్వు చాలా గొప్ప వీరుడు అంటావు మరి ఇలాంటి వీరుడు ఇలాంటి అధర్మమైనటువంటి యుద్ధం చేయవచ్చిన నా రథం ఈ భూమి లోపల కూరుకుపోయి ఉంది నేను ఒక క్లిష్ట సమస్యలో ఉన్నాను ఈ రథచక్రాన్ని పైకెత్తుతూ ఉన్నాను ఇలాంటి ధర్మాత్ముడు అయినటువంటి నీవు ఇలాంటి అధర్మం అయినటువంటి యుద్ధం చేయటం ఇది మంచిదా అసలు నీలాంటి వాడు ఆ సమయంలో కర్ణుడు అంటాడు అర్జున నీవు ఇప్పుడు నువ్వు బాణం వేసి నన్ను కొట్టడం ఇది అధర్మం ఇలాంటి అధర్మంతో కూడుకున్నటువంటి యుద్ధం చేయటం ఇది మంచిదా నా చేతిలో అసలు ఎటువంటి ఆయుధం లేదు నేను ఇటువంటి సమస్యలో ఉన్నాను ఆ రథం భూమి లోపల కూరుకుపోయి ఉంది కాబట్టి ఇది ధర్మం కాదు కాబట్టి నువ్వు వెంటనే నీ బాణాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కర్ణుడు అర్జునుడితో అంటాడు వెంటనే అర్జునుడు కూడా ఆ మాటలు బాగా చెవికెక్కాయి వెంటనే ఆ బాణాన్ని పక్కకి తీసి శ్రీకృష్ణుడి వైపు చూసి అంటాడు కృష్ణ కర్ణుడు చెప్పినటువంటి మాటల్లో ధర్మం ఉంది అతని చేతిలో ఆయుధం లేదు మరి ఇటువంటి సమయంలో నేను బాణప్రయోగం చేయటం ఇది అధర్మం కదా అందుకే మరి నేను వానప్రయోగం చేయటం లేదు అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు అర్జునుడితో అర్జున కర్ణుడు చెప్పేటటువంటి మాటలో ధర్మం అయితే ఉంది కానీ ఇదే ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి కర్ణుడు అలనాడు ద్రౌపదిని ఆ సభలోకి తీసుకువచ్చి ఆమె యొక్క చీరను దుశ్యాసనుడు తీస్తున్నటువంటి సందర్భంలో ఇది అధర్మము అని చెప్పి ఈ కర్ణుడు ఎందుకు ఆ రోజు ప్రస్తావన చేయలేదు ఈరోజు ధర్మాధర్మాల కోసం మాట్లాడుతూ ఉన్నాడే కర్ణుడు మరి ఆ రోజు బాలుడుగా ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి అభిమన్యుడిని యుద్ధంలో ఒకరితో ఒకరు మాత్రమే యుద్ధం చేయాలి మరి ఆ యుద్ధ ధర్మాన్ని వ్యతిరేకించి అనేకమంది చుట్టూ చేరి అధర్మంగా ఆ అభిమన్యుడిని చంపారే ఆ సమక్షంలో ఈ కర్ణుడు మరి ఉన్నాడు కదా మరి ఆ సమయంలో ఎందుకు ఇది ధర్మము ఇది అధర్మం అనేటటువంటి ప్రస్తావన చేయలేదు అర్జున ఒక్క విషయం విను ఎవరు ధర్మం కోసం మాట్లాడాలి అంటే ఇదివరకు ధర్మమైనటువంటి జీవనాన్ని సాగించినటువంటి వాడు ధర్మం కోసం మాట్లాడితే విలువ ఉంటుందే కానీ ఇదివరకు అధర్మం వైపు తాను తిరుగుతూ ఇప్పుడు తన ప్రాణం పైకి వచ్చేటప్పటికి ఇప్పుడు ధర్మం కావాలి అంటే ఇది అది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నువ్వు బాణప్రయోగం చేసి ఆ కర్ణుడిని సంహరించు అని అంటాడు వెంటనే అర్జునుడు ఆ బాణప్రయోగం చేసి కర్ణుడు సంహరిస్తాడు సరే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మనం అవగాహన చేసుకోవాలి ఒక మనిషి దేనికోసమైతే ప్రస్తావన చేస్తూ ఉంటాడో దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి నిలబడగలగాలి చూడండి ఓ మందు తాగినటువంటి వాడు రోజు మద్యం సేవిస్తూ ఉంటాడు విపరీతంగా అటువంటి వ్యక్తి సాయంకాలం పూట ఒకరోజు ఎక్కడ ఒక సభ జరుగుతూ ఉంటే ఆ రోజు మాత్రమే మద్యం తాగడం మానేసి స్టేజ్ మీదకొచ్చి మద్యపానం అంత మంచిది కాదు అని చెప్పి అతను ఉపన్యాసాలు ఇచ్చాడు అనుకోండి అంతమంది ఏమంటారు అరే నిన్నటి వరకు నువ్వు పేకమై తాగి ఈరోజు నువ్వు అలా చెప్తావా అని చెప్పి ఎందుకు ఆ మాటకి విలువ లేదు అంటే ఇదివరకు తాను ఆ చెప్పేటటువంటి మాట పైన నిలబడటం లేదు కాబట్టి సో మహాభారతం మనకి నేర్పిస్తుంది అంటే నువ్వు ధర్మంగా ఉండి ధర్మాచరణకు ముందుకు అడుగు వేయగలగాలి అందుకే స్వామి శివానంద సరస్వతి మహాస్వాముల వారు ఋషికేష్ అతను చెప్తూ ఉంటారు బీ గుడ్ అండ్ డూ గుడ్ బీ గుడ్ అంటే నువ్వు మొదట మంచివాడిగా ఉండు డూ గుడ్ నువ్వు మంచి పని చేయి మంచి పని చేసేవాడు గొప్పవాడు కాదండి మంచిగా ఉండి మంచి పని చేయాలి మంచి పని చేయటం మాత్రమే నువ్వు ఉండి నువ్వు మంచివాడిగా కానీ ఉండకపోతే ఈ చేసేటటువంటి మంచి పనికి కూడా విలువ అనేటటువంటిది ఉండదు కాబట్టి ముందుగా మంచిగా ఉండు మంచి పని చేయి బీ గుడ్ అండ్ డూ గుడ్ అని శివానంద స్వాములు వారు చెప్పారు మహాభారతంలో ఈ ఘట్టాన్ని మనం చాలా చక్కగా దాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు అటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో కలగటానికి ఈ వీడియో దోహదం చేస్తుందని నేను కోరుకుంటూ ఈ భాగాన్ని విరమిస్తూ ఉన్నాను సర్వే జనా సుఖనో హరి ఓం